మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి శివంగి 10వ భాగం. ఎందుకు నవ్వుతున్నారు మీరు? తడి ఆరిపోయినట్లు తయారైన కంఠాన్ని తడుముకుంటూ అడిగాడు అతను. నీకు అన్నీ తెలుసు, ఏమీ తెలియనట్టు నటించటం కూడా తెలుసు, అది మంచి అలవాటని నువ్వనుకుంటున్నట్టు నాకు తెలుసు. మళ్ళీ నవ్విందామే. తన మీద ఆమె పెంచుకుంటున్న అభిమానాన్ని మొగ్గలోనే తుంచివేయకపోతే ఆ తరువాత జరిగేదేమిటో ఎప్పుడో తెలిసిపోయింది సమీరుడికి. నా గురించి నాకు తెలిసిన వాటి గురించి మనం తర్వాత తర్కించుకోవచ్చు. మన ఎదుట జరుగుతున్న తతంగాన్ని జాగ్రత్తగా గమనించండి. నాకు అంతుబట్టని విశేషాలేమైనా ఉంటే అవి మీకు అవగతం కావచ్చు అంటూ ఆమె దృష్టిని కొండగుట్ట ముందు సమావేశమై ఉన్న వారివైపు మరలించటానికి ప్రయత్నం చేశాడు. నువ్వు ఎంత అమాయకంగా ప్రవర్తించినా, ఎంత ఇంగిత జ్ఞానం లేనివాడి మాదిరిగా నటించినా ఇసుమంత కూడా ఉపయోగం ఉండదు. దేవుడు దిగివచ్చి చెప్పినా నీమీద తను ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని మార్చుకోవటం జరగదు. చిన్నగా వెక్కిరించింది అతన్ని అదృశ్య కంఠం. ఈరోజు నువ్వు నా వెనుక నిలబడి అదే పనిగా హెచ్చరికలు చేస్తున్నావు, ప్రత్యేక కారణమేమైనా ఉన్నదా? తనలో తను అనుకున్నాడు సమీరుడు. నువ్వు మళ్లీ నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు, ఏమిటది? అడగనే అడిగింది యువరాణి. వ్యాపార శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి సిద్ధపడి రత్నశ్రేష్ఠి వారి ఆవరణలో అడుగుపెట్టాను. ఆ పనిని వదిలిపెట్టి ఇప్పుడు చేస్తున్న వాటిని గురించి మథనపడుతున్నాను అన్నాడు అతను. తెలివిగా సమాధానమిచ్చానని అనుకున్నాడు గాని ఆమె ముఖంలో ప్రత్యక్షమైన భావాల్ని చూసేసరికి తన తప్పేమిటో తెలిసిపోయింది. ఇందాక ఒకసారి చెప్పాను కదా నువ్వు నటించటంలో మహా మొనగాడివని, చప్పున సమాధానమిచ్చి ముఖాన్ని పక్కకు తిప్పుకున్నది ఆమె విసురుగా. అటువంటి పరిస్థితుల్ని ఎప్పుడూ చూసి ఉండకపోవటం వల్ల ఆమె తన మీద అలిగిందనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు సమీరుడు. నా మాటలు మీకు కోపాన్ని తెప్పించి ఉంటే మన్నించండి అని మొదలు పెట్టబోతుండగా మాటలు అతని పెదవులు దాటకముందే భుజం మీద చిన్నగా తట్టింది అదృశ్యకంఠం. కోపానికి అలకకు మధ్యన ఉండే అంతరం తెలియదు నీకు. ఎక్కువగా మాట్లాడి మరిన్ని బాధల్ని ఆహ్వానించుకోబోకు అని సూచన చేసింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయోమయంగా అడిగాడు సమీరుడు. భుజాలు చుట్టూ చేయి చుట్టి దగ్గరికి తీసుకో అన్నది ఆ కంఠం. భృంగవృక్షం మీది నుంచి కిందికి దూకిన వికృతాకారాలు మరోసారి తన ఎదుట ప్రత్యక్షమైనట్లు అదిరిపడ్డాడతను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? నొసలు ముడివేసి కోపంగా అడిగాడు. ఎండ కన్నెరుగని ఒక సుకుమారి, అంగరక్షకులు తన వెంట లేనిదే అడుగు కదపని యవ్వనవతి, ముక్కు ముఖం తెలియని ఒక అపరిచిత యువకుణ్ణి నమ్మి అడవుల వెంట ప్రయాణం ప్రారంభించిందంటే అందుకు కారణమేమిటో తెలుసుకో, నవ్వింది ఆ కంఠం. పళ్ళు బిగించి ఇంకేదో మాట్లాడబోయాడు సమీరుడు. అప్పటి వరకు ముఖాన్ని ప్రక్కకు తిప్పుకుని నిలబడి ఉన్నది యువరాణి. అదృశ్య కంఠంతో అతను సంభాషించటాన్ని గమనించలేదు. చూడు, అటు చూడు అంటూ అతని భుజాన్ని తట్టింది. పొడవాటి బరిసల్ని పట్టుకుని ఒకరి వెనక ఒకరుగా 25 దృఢకాయులు కొండగుట్ట ముందు భాగంలోకి వచ్చి నిలుచున్నారు. ఎవరు వీళ్ళు? బండరాయి మీద నుంచి లేవకుండానే తన భర్తను అడిగింది నిస్సంగుడి తల్లి. కుంభనీ మీద కన్నువేసి ఉంచటానికి మనం పంపించిన సైనికులు అంటూ ఆమెకు చెప్పి దృఢకాయల వైపుకు తిరిగాడు నిస్సంగుడి తండ్రి. కోటలోని విశేషాలేమిటి అని అడిగాడు. ఆహార పదార్థాలున్న శకటాల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు, వినయంగా చెప్పాడు కొత్తగా వచ్చిన వారందరికీ నాయకుడి మాదిరి కనిపిస్తున్న దృఢకాయుడు. సమీరుడి భుజం మీద వేసిన తన చేతిని వెనక్కి తీసుకోకుండా నిలబడి ఉన్నది యువరాణి. అంత చీకటిలోనూ అతనికి కనిపించింది ఆమె ముఖంలో ప్రత్యక్షమైన ఆశ్చర్యం. రత్నశ్రేష్ఠి ఆవరణలో నుంచి ఆహార పదార్థాలతోనూ ఆయుధాలతోనూ శకటాలు బయలుదేరే సమయానికి 3 మాసాలకు సరిపడే వసతులు కుంభినీలో ఉన్నాయని మా మంత్రివర్యులు మాకు చెప్పారు. ఇప్పుడు వాళ్ల శకటాల ఆగమనం కోసం ఎదురుచూడటమేమిటి? సమీరుడి వైపు చూస్తూ అడిగింది. అతను సమాధానం చెప్పకముందే పకపక నవ్వింది బండరాతి మీద కూర్చుని ఉన్న నిస్సంగుడి తల్లి. ఆహార పదార్థాల కోసమేనా ఎదురుచూడటం, ఆయుధాల కోసం కాదా? అడిగాడు తండ్రి. విల్లంబులు కొన్ని ఏదో కారణంతో పటుత్వాన్ని కోల్పోయాయని అనుకుంటున్నారు.
వివరాలు బయటికి రాకుండా గోప్యంగా ఉంచుతున్నారు, చెప్పాడు ఆ దృఢకాయుడు. అధికమైపోయింది నిస్సంగుడి తల్లి ఆనందం. నా ప్రయోగం ఫలించింది. కోటలో ఉన్న ఆహార పదార్థాలను నాశనం చేయటంతో ఆగకుండా విల్లంబులను కొరికి కొరికి పటుత్వాన్ని హరించివేశాయి ఎలుకలు. రుద్రపుర సైనికులు సిద్ధంగా ఉన్నట్లయితే కుంభిని స్వాధీనం చేసుకోవటం మహా సులువైన పని అన్నదామె. సేనాపతి హతమారిపోయాడు. అంతా పశువుల కాపరి మూలకంగానే జరిగింది. రుద్రపుర సైన్యం సిద్ధంగానే ఉన్నా నడిపించేందుకు సమర్థుడు లేడు. వెంటనే చెప్పాడు నిస్సంగుడు, ఈ రాత్రి చాలా భాగం గడిచిపోయింది. వేకువ సమయం దగ్గర పడుతోంది. వెలుగు వస్తున్న సమయంలో మంత్రప్రయోగాలు చేయటం మంచి పని కాదు. వాడెవడో గాని మన దారికి అడ్డు వచ్చే సూచనలు కనిపిస్తున్నట్టు నమ్ముతున్నాను. వాడి సంగతిని నాకు వదిలి మీరు చేయదలుచుకున్నదేమిటో నాకు చెప్పండి, అన్నది నిస్సంగుడి తల్లి. రత్నశ్రేష్ఠి శకటాలు కుంభినీకి చేరకూడదు. ఆహార పదార్థాలు అందక కోటలోని సైనికులు హాహాకారాలు చెయ్యాలి, అన్నాడు కొత్తగా వచ్చిన దృఢకాయల నాయకుడు. ఇప్పుడున్న చోటును వదిలి 6 యోజనాల దూరం ప్రయాణం చేసిన తరువాత సర్వనాశనమైపోతాయి రత్నశ్రేష్ఠి శకటాలు. ఆహార పదార్థాలు, ఆయుధాలు అన్నీ ఎందుకు పనికి రాకుండా పోతాయి. జన నష్టం కూడా తీవ్రంగా ఉంటుంది, వెంటనే చెప్పాడు నిస్సంగుడి తండ్రి. వేగంగా కొట్టుకుంటున్న గుండెల్ని చిక్కబట్టుకుని కొంచెంగా ముందుకు వంగి చెవులు రిక్కించాడు సమీరుడు. అతను ఊహించినట్టు తన పథకానికి సంబంధించిన వివరాలను గురించి మరొక్క మాటను కూడా మాట్లాడలేదు నిస్సంగుడి తండ్రి. మువ్వలకొండ దగ్గర 3,000 మంది రుద్రపుర సైనికులు మనం పంపించే వర్తమానం కోసం ఎదురుచూస్తున్నారు. సేనాపతి శంతనుడు హతమారిపోయిన సంగతి వారికి తెలియదు. నేను నాయకత్వం వహించి కుంభిని ముట్టడిస్తాను. 12 ఘడియల్లో కోట మన స్వాధీనమై తీరుతుంది, అని చెప్పాడు. నేను చేయవలసిందేమిటి తండ్రి, అడిగాడు నిస్సంగుడు. కాపలా బాధ్యతను వదిలి నువ్విక్కడికి వచ్చినట్లు ఆ భద్రసింహుడికి తెలియకముందే శకటాల దగ్గరికి వెళ్ళిపో. ఇప్పుడున్న ప్రదేశం నుంచి అవి కదిలిన వెంటనే ప్రక్కకు తప్పుకో, అన్నాడు తండ్రి. మరి ఆ దుష్ట దుర్మార్గుడి సంగతి? వాడిని నాకు వదిలేయమని చెప్పాను కదా, రేపు రాత్రి 2 జాము ప్రవేశిస్తున్న సమయంలో వాడి పని అయిపోతుంది, చెప్పింది అతని తల్లి. ఆమెకు పాదాభివందనం చేశాడు నిస్సంగుడు. తండ్రికి నమస్కరించాడు. గిరుక్కున ప్రక్కకు తిరిగి వచ్చిన దారిలోనే నడక మొదలుపెట్టాడు. మువ్వలకొండ దగ్గర 3,000 మంది రుద్రపుర సైనికులు ఎదురుచూస్తూ ఉండటమేమిటో, 6 యోజనాల దూరం ప్రయాణించిన వెంటనే మన శకటాలు సర్వనాశనం అయిపోవటమేమిటో, కుంభిణిని వీళ్లు ముట్టడించటమేమిటో కొంచెంగా కూడా నాకు అర్థం కావటం లేదు. అంతా అయోమయంగా ఉంది, నుదురు రుద్దుకుంటూ అన్నది యువరాణి. సమీరుడి చూపు వెనక్కి బయలుదేరిన నిస్సంగుడి మీద ఉన్నది. వాడు శకటాలను చేరుకున్న వెంటనే మనం అక్కడ లేమని తెలుసుకుంటాడు. అరిచి కేకలు పెట్టి అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తాడు. వెనక ముందు చూసుకోకుండా ప్రయాణం మొదలుపెట్టి ఈ ధమిళ్లకుడు సిద్ధం చేసి ఉంచిన ప్రమాదంలో చిక్కుకుపోతారు, అన్నాడు సమీరుడు. ఎందుకు, ఎందుకు ఇన్ని పన్నాగాలు? ఏమిటి వారి ఉద్దేశం? మరింత అయోమయంగా అడిగింది యువరాణి. అయ్యో యువరాణి, వారు ఆలోచించే విధానాన్ని మర్చిపోతున్నారు. వైరూప సామ్రాజ్యానికి రుద్రపుర పాలకులు మాత్రమే శత్రువులు కాదు, తమ తండ్రి గారికి విధేయులుగానే నటిస్తూ సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని అనుకుంటున్న నిస్సంగుడి తల్లిదండ్రులు కూడా శత్రువులే, అన్నాడు సమీరుడు. అమాయకుడివి నువ్వు, అలాగే ఉండాలి. ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గురించి వివరించి చెబితే యువరాణి నీ గురించి ఆలోచించటం మానేస్తుందని భ్రమపడుతున్నావు కాబోలు, వెక్కిరించింది వెనుక ఉన్న కంఠం. ఆ మాటలకు సమీరుడు సమాధానం ఇవ్వకముందే అక్షరాల నిజమయ్యాయవి. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు తప్ప వేరెవరూ ఈ దుర్మార్గుల పథకాలను అడ్డుకోలేరు, భుజాన్ని గట్టిగా నొక్కుతూ అన్నది యువరాణి. తన వెనుక నుంచి మాట్లాడుతున్న కంఠం తనకు మంచి ఆలోచన ఏదైనా చెబుతుందేమోనని ఎదురుచూశాడు సమీరుడు. ఆలోచన చెప్పటం కాదు కదా, తను అతని వెనకే ఉన్నట్టుగా చిన్నపాటి సంకేతాన్ని కూడా చూపించలేదు ఆ కంఠం. ఎక్కడ ఉన్నావు, మాట్లాడు, మంచి మాట ఏదైనా చెప్పు. ఆలస్యాన్ని భరించటం అసాధ్యమైపోతున్నట్టు విసురుగా తనలో తను అనుకున్నాడు అతను. నువ్వు మళ్ళీ ఏదో గొణుక్కుంటున్నావు, అదేమిటో నాకు చెప్పు.
ఈసారి అతని భుజాన్ని కాకుండా అంగీ ముందు భాగాన్ని గట్టిగా పట్టుకుంటూ అడిగింది యువరాణి. మనం వెంటనే చేయవలసిన పనుల్ని గురించి ఆలోచిస్తున్నాను, తడుముకోకుండా చెప్పాడు సమీరుడు. వెనక నిలబడి తనను ఉత్సాహపరచటమో కర్తవ్యాన్ని ఉపదేశించటమో చేస్తూ వస్తున్న అదృశ్య కంఠం మౌనం వహించిందంటే అది తన దగ్గర నుంచి వెళ్లిపోయినట్టే అని అర్థమైంది అతనికి. తన తెలివితేటలనే ఉపయోగించి తనే ముంచుకు వస్తున్న ప్రమాదాలను నివారించే ప్రయత్నం చెయ్యాలి. సగం సగం మాటలు చెప్పి నన్ను అయోమయానికి గురిచేయకు, ఏం చేయాలో వెంటనే చెప్పు, మరింత ఒత్తిడి చేసింది యువరాణి. కొండగుట్ట ముందు నుంచి ఒకరి తర్వాత ఒకరుగా గుట్ట వెనుక భాగంలోకి పోతున్నారు దృఢకాయులు. మీలో నలుగురు మువ్వలకొండ దగ్గరికి పోయి రుద్రపుర సైనికుల్ని ముట్టడికి సిద్ధం చెయ్యాలి, ఉన్నట్లుండి వారి నాయకుడికి చెప్పాడు నిస్సంగుడి తండ్రి. తల ఊపి తన అనుచరుల్లో నలుగురికి సైగ చేశాడు నాయకుడు. శకటాలు ప్రయాణిస్తున్న మార్గంలో మరో నలుగురు పొదలచాటున నిలబడి పరిస్థితుల్ని మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి, మరో ఆజ్ఞ ఇచ్చాడు నిస్సంగుడి తండ్రి. తన అనుచరుల్లో మరో నలుగురు వైపు చూసి తల ఊపాడు నాయకుడు. పరుగులాంటి నడకతో గుట్ట వెనుక భాగంలోకి పోయారు వాళ్లు. శకటాలు ప్రయాణించే మార్గంలో మాటు వేయమని చెబితే వాళ్లు గుట్ట వెనక్కి పోతున్నారేమిటి? ఆశ్చర్యంగా అడిగింది యువరాణి. సమీరుడు సమాధానం చెప్పకముందే తిరిగి వచ్చారు ఆ నలుగురు బలిష్టంగా కనిపిస్తున్న అశ్వాలను నడిపించుకుంటూ. బయలుదేరండి, ఆలస్యం చేయకండి, ఖంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు నిస్సంగుడి తండ్రి. అసహనంగా అటు ఇటు కదులుతున్న అశ్వాలను అధిరోహించబోతున్న ఆ దృఢకాయల్లో ఒకతను, వస్తున్నారు, ఎవరో మన దగ్గరికి వస్తున్నారు, బిగ్గరగా అరిచి తన నడుముకు ఉన్న వంకీ కత్తిని ఒరలో నుంచి బయటకు తీశాడు. క్షణంలో మారిపోయింది అప్పటి వరకు అక్కడ నెలకొని ఉన్న ప్రశాంత వాతావరణం. క్రిందికి దించి ఉంచిన తమ ఆయుధాలన్నింటినీ సిద్ధంగా పట్టుకున్నారు అందరూ. తను కూర్చున్న బండరాయి మీద నుంచి లేచి ఆ దృఢకాయుడు చూపించిన దిశలోకి గుచ్చిగుచ్చి చూసింది నిస్సంగుడి తల్లి. వస్తున్నది ఎవరో కాని జాగ్రత్తలన్నీ గాలికి వదిలేసి అడ్డు వస్తున్న పొదలన్నింటినీ విరగదొక్కుంటూ దారిలో ఉన్న బండల మీద నుంచి ఎగిరెగిరి దూకుతూ వస్తున్నాడు. వదలండి, నాలుగు బాణాలను గురిచూసి వదలండి, ఆజ్ఞ ఇచ్చాడు నిస్సంగుడి తండ్రి. వస్తున్నది ఎవరో తెలుసుకోకుండా బాణాలను వదలమనటం మూర్ఖత్వం. వస్తున్నవాడు శత్రువు కాకపోతే దిద్దుకోలేని తప్పిదమవుతుంది అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్న యువరాణి వంక కొంచెం విచిత్రంగానే చూశాడు సమీరుడు. ఎవరు తమకు శత్రువులో, ఎవరు కావాల్సిన వారో వాళ్లకి తెలుసు, ఏం చేయాలో మనం చెప్పవలసిన అవసరం లేదు అన్నాడు. అతని మాటలు ముగియటం అంతకుముందే అక్కడి నుంచి బయలుదేరిపోయిన నిస్సంగుడు పడుతూ లేస్తూ పొదల మధ్యలో నుంచి గుట్ట ఎదుటికి రావటం వెంట వెంటనే జరిగిపోయింది. అదేమిటి, వాడు మళ్లీ వెనక్కి, ఆశ్చర్యంగా మాట్లాడబోయి చటుక్కున నాలుక కరుచుకున్నది యువరాణి. తల్లి తల్లి, మృంగపిశాచాలు మృంగపిశాచాలు నన్ను తరుముకుంటూ సూటిగా తన తల్లి దగ్గరికి పోయి ఆమె పాదాల దగ్గర బోర్లా పడిపోతూ కీచుగారిచాడు నిస్సంగుడు. వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టిన గుండెల్ని చిక్కబట్టుకుంటూ పొదల్లోకి చూసిన సమీరుడికి వెంటనే కనిపించాయి కోరల్ని బయటపెట్టి విపరీతమైన కోపంతో చిందులు తొక్కుతూ వచ్చేస్తున్న ఆ పిశాచాలు. ఆగండి, ఆగిపోండి, అడుగు ముందుకు వేయకండి, గర్జించింది నిస్సంగుడి తల్లి. తమ పాదాలకు సంకెళ్లు పడినట్లు ఎక్కడివక్కడ ఆగిపోయాయవి. అమోఘమైన మంత్రాలతో మిమ్మల్ని సంతృప్తిపరిచాను, అడిగిన బలులిచ్చి మీ ఆకలి తీర్చాను, వెలుగుదేవతలకు పూజలు చేసినట్లు మీ ఆకారాలకు సంప్రోక్షణలు గావించాను, ఎందుకు వచ్చింది ఆగ్రహం, ఏమిటి మేము చేసిన తప్పు, ఒక్కొక్క మాటను ఒత్తి ఒత్తి పలుకుతూ అడిగింది ఆమె. విరిగిపోయినట్లు వ్రేలాడబడిపోతున్న తన చేతుల్ని ముందుకు చాచి ఆమెకు చూపించింది ఒక ఆకారం. పగిలిపోయిన తన తలను, దెబ్బతిన్న తన నడుమును ఆమె ఎదుట ప్రదర్శించాయి మిగిలిన రెండు. ఆశ్చర్యం భయం కలగలిపిన చూపులతో చూస్తున్న వారందరికీ అర్థం కాని అరుపులు ఏవో మహాగట్టిగా అరిచాయి. చీకటి లోకం నుంచి పనికట్టుకుని పిలిచింది, దారుణమైన దెబ్బలు తినిపించటానికా అని అడుగుతున్నాయి. అంతకుముందు అడిగిన మాటలకు సమాధానం చెప్పని అదృశ్య కంఠం ఉన్నట్లుండి సమీరుడి చెవిలో ఊదింది. ఎవడు మిమ్మల్ని హింసించిన నరమానవుడెవడు, దారుణమైన కోపంతో కీచుగారిచింది నిస్సంగుడి తల్లి. క్రిందికి వంగింది తల పగిలి కనిపిస్తున్న ఆకారం.
గుప్పెడు మట్టిని తీసి చిటపటలాడుతున్న చితుకుల మంట మీదకి విసిరేసింది. నీ గొట్టు బట్టబయలైపోయింది, నీ రూపం ఆ మంత్రాల మరిడమ్మకు కనిపించబోతున్నది అన్నది సమీరుడితో అదృశ్య కంఠం. చితుకుల మంటలో నుంచి వెలువడుతున్న పొగలో ప్రత్యక్షమైంది దేవదారు కర్రను పట్టుకుని భీకరంగా చూస్తున్న సమీరుడి ఆకారం. వాడే వాడే తల్లి, మన ప్రయత్నాలను అడ్డుకుంటున్న దుర్మార్గుడు అరిచాడు నిస్సంగుడు. నిలువెత్తు దర్పణం ఎదురుగా నిలబడినప్పుడు కనిపించినట్టు స్పష్టంగా చితుకుల మంటలో కనిపిస్తున్న తన ప్రతిరూపాన్ని చూసి ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయాడు సమీరుడు. నిస్సంగుడి తల్లి సామాన్యురాలు కాదని తెలిసిపోయింది అతనికి. అక్కడే మరికొద్దిసేపు నిలబడి ఉంటే ఆమె తన ఉనికిని తప్పకుండా తెలుసుకోగలదని అనిపించింది. అతనికంటే అధికంగా భయపడిపోయినట్లుంది యువరాణి. మనం చూసింది చాలు, తెలుసుకున్నవి కూడా చాలా అధికం, ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలి అంటూ అతని చేతిని పట్టుకుని వెనక్కి లాగిందామె. ఎదురు చెప్పలేదు సమీరుడు. అంతకుముందు తను కూడా అటువంటి నిర్ణయానికే వచ్చి ఉండటం వల్ల వెనక్కి జరగటానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో మాట్లాడటం మొదలుపెట్టింది నిస్సంగుడి తల్లి. ఒక్క నిమిషం ఆగండి యువరాణి, ఆమె ఉద్దేశం ఏమిటో తెలుసుకున్న తర్వాత వెళ్లిపోదాం చిన్న కంఠంతో యువరాణికి చెప్పి తన దృష్టిని చితుకుల మంటవైపు కేంద్రీకరించాడు. వీడు మన చూపులకు గ్రామీణుడి మాదిరిగా ఉన్నా వీడి చూపులు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. వీడి ఆయుధం పశువులను తోలటానికి ఉపయోగించే సాధారణమైన కర్ర మాదిరి కనిపించటం లేదు. వీడి మాటలు ఎలా ఉండేవి? క్రింది నుంచి లేచి నిలబడిన తన బిడ్డడిని అడిగింది నిస్సంగుడి తల్లి. సమాధానం చెప్పటానికి నోటిని తెరిచాడు నిస్సంగుడు. మాటలు మాత్రం బయటికి రాలేదు. సమాధానం చెప్పవేమిటి, ఎందుకు మౌనం? దురుసుగా అడిగింది తల్లి. గురుకులంలో వాడితో నేను మాట్లాడిన మాటలే అధికం. మట్టి పనులు చేసుకునేవాడి మాదిరి తలవంచుకునే ఉన్నాడు. సూటిగా నా వైపు చూసింది లేదు, తడబడుతున్న కంఠంతో చెప్పాడు నిస్సంగుడు. కంటికి కనిపించని వేగంతో కదిలింది అతని తల్లి చెయ్యి. చర్మపు కొరడా మాదిరి కడేల్మని శబ్దం చేసింది అతని చెంపకు తగిలి. ఈదురుగాలిలో చిక్కుబడిన వృక్షం మాదిరి ఊగిపోయాడతను. చితుకుల మంటలో పడిపోయాడు. అయ్యో అయ్యో అని అరుస్తూ ముందుకు కదలబోయిన తమ అనుచరులందరినీ చెయ్యెత్తి ఆపు చేసింది నిస్సంగుడి తల్లి. మంటలు నన్ను దహించి వేస్తున్నాయి, తల్లి నన్ను కాపాడు అని అరుస్తూ తనంతట తనే లేచి నిలబడటానికి ప్రయత్నించాడు నిస్సంగుడు. కళ్లకు కనిపించని శృంఖలాలు ఏవో తన కరచరణాలను గట్టిగా బంధించినట్లు కొంచెంగా కూడా పైకి లేవలేకపోయాడతను. చక్రవర్తికి గాని మహామంత్రి శివదత్తుడికి గాని చక్రవర్తి ఆస్థానంలో ఉన్న మనోహరుడు వంటి మంత్రవిధులకు కాని తెలియకుండా ప్రాణాలకు తెగించి ఒక మహత్కార్యాన్ని మొదలుపెట్టాడు నీ తండ్రి. 15 తరాలుగా ఈ వైరూప సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి వంశాన్ని భూస్థాపితం చేసి తను సింహాసనాన్ని అధిష్ఠించాలని ప్రయత్నిస్తున్నాడు. నీ తండ్రి ఆశయాల్ని నాశనం చేయగల మనిషి నీకు తటస్థపడితే గుర్తించలేకపోవటమే కాకుండా ఎందుకు పనికిరాని ఒక పశువుల కాపరిగా భావించి నీ తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకున్నావు పళ్ళు కొరుకుతూ అన్నది అతని తల్లి. అమ్మా, అగ్నిజ్వాలలు అతన్ని ఆహారంగా చేసేసుకుంటాయి, అతను మీ బిడ్డడు, ధైర్యం చేసి ఆమెకు వినిపించేటట్లు అన్నాడు ఒక అనుచరుడు. తల్లిదండ్రుల ఔన్నత్యాన్ని అందరికీ తెలిసేటట్లు ప్రవర్తించేవాళ్లే బిడ్డలు, అడ్డంకులను సృష్టించేవాళ్లు కాదు కచ్చనిండిన కంఠంతో అన్నది ఆమె. దేవి, ఇప్పుడు ఏమంత ప్రమాదం ముంచుకు వచ్చిందని ఇంతగా ఆవేశపడటం? వాడెవడో వాడి బలమేమిటో నేను కూడా గమనించలేదు. ఆ రత్నశ్రేష్ఠి ఆ రోజున గురుకులానికి వచ్చి ఉండకపోతే వాడు నా చేతిలో భంగపడి ఉండేవాడు ఒక అడుగు ముందుకు వేస్తూ అన్నాడు నిస్సంగుడి తండ్రి. ఉప్పు చింతపండు అమ్ముకుని బ్రతికే రత్నశ్రేష్ఠికి ఉన్న ముందు చూపులో లక్షో వంతు కూడా మీ తండ్రి కొడుకులకు లేదు అన్నది ఆమె. జరిగిపోయిన దాన్ని గురించి వాదనలేందుకు తల్లి, మీ బిడ్డడిని క్షమించి కర్తవ్యాన్ని ఉపదేశించండి. చిన్నతనం, ముందు చూపు తక్కువ, మీ వంటి తల్లిదండ్రులను కలిగి ఉన్నవారు ఎవరైనా కొంచెం అతిశయంగానే ఉంటారు మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు అంతకుముందు ఆమెను శాంతింపచేయటానికి ప్రయత్నించిన అనుచరుడు. బాధను భరించలేక కేకలు పెడుతున్న నిస్సంగుడు అగ్నిజ్వాలలు తనను పూర్తిగా దహించి వేసినట్టు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కడుపును పుట్టిన బిడ్డడినే బలి తీసుకునే ఆ ఆడది అసలు మనిషేనా, మనిషి రూపాన్ని పొందిన పిశాచమా?
సమీరుడి చెవిలో ఊదింది యువరాణి. నిస్సంగుడు ఒట్టి అహంభావి, తనను మించిన వాళ్లు ఈ భూమి మీద ఎవరూ ఉండరని భావించే మూర్ఖ శిఖామణి. ఇటువంటి శిక్ష పడినప్పుడే వాడికి బుద్ధొస్తుంది, ఒట్టి మాటలు వాడికి అర్థం కావు అన్నాడతను. వాడు ప్రాణాలు వదిలేసినట్టేనా? వాడి చేతకానితనానికి మరణశిక్ష విధించటం సబబేనా? అడిగింది మళ్లీ యువరాణి. అయ్యో, నువ్వు ఒట్టి పిచ్చిదానివి యువరాణి. చూస్తూ చూస్తూ తమ బిడ్డలను చంపుకునే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా అన్నాడు అతను. నీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. నిస్సంగుడు తలవాల్చేశాడు, వాడి ప్రాణాలు మంటల్లో మాడిపోయాయి, చిరుకోపంతో అన్నది యువరాణి. సమాధానం మాటల్లో చెప్పలేదు సమీరుడు. ముందుకే చూస్తూ ఉండమన్నట్టు చేయి ఊపాడు. తనను ఆవరించుకున్న కోపం చల్లారిపోయింది కాబోలు. తల విదిలించి తన ఎడమ చేతిని మంటలకేసి చాచింది నిస్సంగుడి తల్లి. మంటలు నీ దేహాన్ని బాధిస్తున్నాయని భ్రమపడుతున్నావు, నీకెటువంటి హాని జరగలేదు, లేచి యువతలకి వచ్చేయి మృదుస్వరంతో ఆజ్ఞ ఇచ్చింది. తలను వ్రేలాడదీసి విగతజీవుడి మాదిరి కనిపిస్తున్న నిస్సంగుడు చెంగున లేచి మంటల్లో నుంచి యువతలకు వచ్చాడు. ఆశ్చర్యం, ఇది పరమాశ్చర్యం! చనిపోయిన మనిషిని తిరిగి బతికించటం అద్భుతాల్లోకెల్లా పరమాద్భుతం అన్నది యువరాణి. అయ్యో యువరాణి, ఆమె సమ్మోహన విద్యలో నిష్ణాతురాలు. మనకు కనిపించింది ఒట్టి భ్రమ, నిజానికి వాడు మంటల్లో పడిందీ లేదు, మాడిపోయిందీ లేదు అన్నాడు సమీరుడు. ఎందుకు ఈ నాటకం అడిగిందామె. తను తలుచుకుంటే ఎంతటి వారినైనా సర్వనాశనం చేయగలదని అందరికీ తెలియాలి, తనను చూసి అందరూ భయపడాలి, అప్పుడే తను చేయదలుచుకున్న పనుల్ని చక్కగా పూర్తి చేయగలదు అన్నాడు సమీరుడు. భృంగ పిశాచాలు కూడా భ్రమలో నుంచి పుట్టినవేనా అడిగింది యువరాణి. చితుకుల మంటకు దూరంగా మట్టి బొమ్మల మాదిరి నిశ్చలంగా నిలబడి ఉన్న వికృతాకారాలను చూస్తూ తల అడ్డం తిప్పాడు సమీరుడు. తల్లి, నా తప్పుల్ని మన్నించి కర్తవ్యాన్ని ఉపదేశించు, తూచా తప్పకుండా ఆచరిస్తాను వినయంగా నిలబడి తల్లిని అడిగాడు నిస్సంగుడు. భద్రసింహుడి శకట రక్షకుల్లో ఒకటిగా సంచరించే అవకాశం ఇప్పుడు నీకు లేదు. నీమీద అనుమానం రావటం వల్లనే ఆ పల్లెటూరి యువకుడు నిన్ను వెంబడించి వచ్చాడు. ఈ పిశాచాలకు ఇంతకు ముందెన్నడూ పట్టని గతిని పట్టించాడు అన్నది తన తల్లి. అమ్మా, వాడిక్కడ కూడా వచ్చి మనల్ని గమనిస్తున్నాడేమో ఉన్నట్లుండి ఆమె మాటలకు అడ్డు తగిలాడు అనుచరుడు. కనులు మూసుకొని తన ఎడమ చేతిని గాలిలోకి ఎత్తింది నిస్సంగుడి తల్లి. మనల్ని కనిపెట్టేస్తుంది, మన గుట్టు బట్టబయలైపోతున్నది, వెంటనే పారిపోవాలి ఆందోళనగా అంటూ మరోసారి సమీరుణ్ణి అక్కడ్నుంచి కదిలించటానికి ప్రయత్నం చేసింది యువరాణి. సమీరుడికి కూడా కలిగింది అదే భావన. అడుగు వెనక్కి వెయ్యబోతుండగా తెలిసి వచ్చింది అతనికి తన మెడలో ఉన్న బంగారు పతకం వేడిమిని వెదజల్లుతున్న అనుభూతి. ఆ పతకం ఎటువంటి శక్తులను కలిగి ఉన్నదో అతనికి తెలియదు, అది వేడిమిని వెలువరించటం దేనికో కూడా తెలియదు. అయినా సరే అది తనను కాపాడటానికే ప్రయత్నం చేస్తోందని అనిపించి ఎక్కడి వాడక్కడ ఆగిపోయాడు. కదులు, త్వరగా కదులు, వాళ్లందరూ వచ్చి మీద పడేంత వరకు బొమ్మ మాదిరి నిలబడిపోకు అసహనం ఆందోళన కలగలిసిన కంఠంతో హెచ్చరించింది యువరాణి. అంతటితో ఆగలేదు, చేతిని మరింత గట్టిగా పట్టుకుని వెనక్కి లాగటానికి ప్రయత్నించింది. కదలలేదు సమీరుడు. వీళ్ల సంభాషణను పూర్తిగా విన్న తర్వాతనే మనం అవతలికి పోవాలి, నిస్సంగుడి తల్లి నన్ను వెతికి పట్టుకోవటం జరగదు బింకంగా చెప్పాడు. అంత నిబ్బరంగా చెబుతున్నావు, నీకు మంత్రతంత్రాలు తెలుసా ఆశ్చర్యంగా అడిగిందామె. ధైర్యంగా నిలబడిన వాడిని ఎవరూ ఏమీ చెయ్యలేరని నా తండ్రి నాకు చెబుతూ ఉండేవాడు, భృంగ పిశాచాలకు ఎటువంటి గతి పట్టిందో ప్రత్యక్షంగా చూసి కూడా భయపడటం మంచిగా లేదు మృదువుగా చెప్పాడు సమీరుడు. భయంతో నిండి ఉన్న యువరాణి ముఖంలో ప్రత్యక్షమైంది ఒక విచిత్రమైన ఆరాధనాభావం. అతని చేతిని వదిలేసి గబుక్కున అతన్ని కౌగలించుకున్నది. యువరాణి, ఏం చేస్తున్నారు మీరు, ఏమిటిది అయోమయంగా అడిగాడు సమీరుడు. నా మనసు నన్ను మోసం చేయదని నిరూపితమైంది, ఎటువంటి మనిషితో నా జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నానో అటువంటి వాడే అయాచితంగా లభించటం నా అదృష్టం కౌగిలిని వదిలి వెనక్కి జరుగుతూ చెప్పింది. మీరేం మాట్లాడుతున్నారో నాకు కొంచెంగా కూడా అర్థం కావటం లేదు తన అయోమయం మరింతగా పెరిగిపోతుండగా అన్నాడు సమీరుడు. నీకు అర్థం కాకపోయినందువల్ల ఇప్పుడొచ్చిన నష్టమేమీ లేదు, కుంభినికి చేరుకున్న తర్వాత అన్నీ తెలిసివస్తాయి
చిరునవ్వు తన వదనాన్ని ప్రకాశవంతం చేస్తుండగా చెప్పింది ఆమె. గాలిలోకెత్తిన చేతిని క్రిందికి దించి పళ్ళు పట్టపట్టమని కొరుకుతూ నేలను బలంగా తన్నింది నిస్సంగుడి తల్లి. ఏమైంది తల్లి, వాడు కనిపించలేదా? ఆతృతగా అడిగాడు నిస్సంగుడు. వాడు భృంగ పిశాచాలను ఎదిరించటమైతే ఎదిరించాడు గాని ఎంతోసేపు అడవిలో సంచరించలేదు, తిరిగి వెనక్కి వెళ్లిపోయి ఉంటాడు, ముఖాన్ని పవిట చెంగుతో అద్దుకుంటూ చెప్పింది అతని తల్లి. వాడు వచ్చిన దారినే వెనక్కి వెళ్లిపోయి ఉంటే మనం మతిగా ఆలోచించవలసిన అవసరమే లేదు. మన పథకాలను ఆచరణలో పెట్టటానికి ఎటువంటి అడ్డంకులు లేవు అన్నాడు నిస్సంగుడి తండ్రి. 10 క్షణికాల పాటు ఆలోచించి తల ఊపింది నిస్సంగుడి తల్లి. దూరంగా నిలబడి ఉన్న అనుచరుల్లో ఒకడిని దగ్గరికి పిలిచి చిన్న కంఠంతో ఏదో చెప్పింది. తనేదో ముఖ్యమైన మాటను చెబుతున్నది, అదేమిటో మనకెలా తెలుస్తుంది? సమీరుడిని అడిగింది యువరాణి. కొండగుట్ట వెనక్కి పరిగెత్తి నల్లగా నిగనిగ మెరుస్తున్న ఒక మట్టికుండను తీసుకువచ్చాడు నిస్సంగుడి తల్లి మాట్లాడిన అనుచరుడు. ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్న చితుకుల మంటలను మరోసారి పెద్దది చేయించి అతను తీసుకువచ్చిన భాండాన్ని ఆ మంటల దగ్గర పెట్టించింది ఆమె. దూరంగా నిలువబడి ఉన్న వికృతాకారాలకు దాన్ని చూపించింది. అప్పటి వరకు మౌనంగా ఉన్న ఆ ఆకారాలు విపరీతమైన కోపంతో ఎగిరి గంతులు వేస్తూ కీసరబాసరగా అరవటం మొదలుపెట్టాయి. మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మీకు జరిగిన అవమానానికి ప్రతీకారం కోసమే ఈ ఏర్పాటు. సద్దు చేయకుండా భాండంలోకి ప్రవేశించండి, స్థిరమైన కంఠంతో ఆజ్ఞ ఇచ్చిందామె. ఒకదాని వంక ఒకటి చూసుకుంటూ ఉన్నట్లుండి దట్టమైన పొగరూపాన్ని పొందాయవి. సుడులు తిరుగుతూ భాండంలోకి ప్రవేశించింది ఆ పొగ. మందపాటి వస్త్రంతో కుండకు వాసన కట్టించి నిస్సంగుడికి ఇప్పించింది ఆమె. నీకు నేను నేర్పిన విద్యతో ఇప్పటి వరకు అందరినీ ఏమార్చగలిగావు, మరికొన్ని ఘడియల పాటు అదే మాదిరి నటించు. అన్యులకు అగుపడకుండా ఈ భాండాన్ని ఆ దుర్మార్గుడు ప్రయాణిస్తున్న శకటంలో నిక్షిప్తం చేయి, ఆ తర్వాత జరగవలసింది నేను చూసుకుంటాను అని చెప్పింది. దేవి, సూర్యోదయం అయిన వెంటనే శకటాలు ప్రయాణం ప్రారంభిస్తాయి. 6 యోజనాలు నడిచిన వెంటనే మనం పన్నిన ఉచ్చులో చిక్కుకొని నాశనమైపోతాయి వెంటనే అన్నాడు నిస్సంగుడి తండ్రి. తల్లి తనకు అప్పగించిన కుండతో వచ్చిన దారిలోనే అడుగులు వేయబోతున్న నిస్సంగుడు వెంటనే ఆగి, లేదు తండ్రి, యువరాణి రక్షణ కోసం కుంభిని నుంచి మరికొన్ని బలగాలు రప్పించబడుతున్నాయి, అవి వచ్చే వరకు శకటాలు కదలవు అన్నాడు. మరీ మంచిది నాయనా, నీ పని మరింత సులభమవుతుంది. నువ్వు మాత్రం చెప్పింది చెప్పినట్టు చెయ్యి. శకటాల దగ్గరికి పోయేటంత వరకు భాండాన్ని క్రింద పెట్టకు, భద్రం సుమా, హెచ్చరించింది తల్లి. తల ఊపి చూపులతోనే ఆమెకు నమస్కరించి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెనక్కి బయలుదేరాడు నిస్సంగుడు. వాడి వెనకే మనం కూడా వెళదామా? సరైన సమయం చూసి ఆ భాండాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేద్దాము అన్నది యువరాణి. గుట్ట ముందున్న వారందరూ తిరిగి వెనుక భాగంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండటాన్ని చూసిన తరువాత తను నిలబడిన ప్రదేశంలోనించి కదిలాడు సమీరుడు. వడివడిగా అడుగులు వేస్తున్న నిస్సంగుడిని అనుసరించకుండా ఎడమ ప్రక్కకు తిరిగి మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. మనం తప్పుదారిలోకి పోతున్నాం. చెట్ల చాటుకు వెళ్లిన నిస్సంగుడు కనిపించకపోయేసరికి అతన్ని హెచ్చరించటానికి ప్రయత్నించింది యువరాణి. మనం శకటాల దగ్గరికి పోవటం లేదు అన్నాడు సమీరుడు. నేను మొదట చెప్పినట్టు కుంభినికి పోదలుచుకోలేదు. ఈ కుట్రదారులు చేస్తున్న పనుల్ని అడ్డుకోవటంలో మీకందరికీ సహాయపడదలుచుకున్నాను. మనం కుంభిని వైపు కూడా వెళ్లటం లేదు అన్నాడు సమీరుడు. ఆశ్చర్యం నిండిన కనులతో చూసింది యువరాణి. 6 యోజనాలు ప్రయాణం చేసిన తరువాత మన శకటాలకు ఎదురయ్యే ప్రమాదమేమిటో తెలుసుకోవాలి. మువ్వలకొండ దగ్గర మాటు వేసి ఉన్న రుద్రపుర సైనికుల కదలికల్ని దగ్గర్నుంచి చూడాలి అన్నాడతను. నువ్వు ఒక్కడివి, వాళ్లు 3,000 మంది ఉన్నారట, ఏం చేయగలవు అడిగిందామె. అక్కడికి పోయిన తర్వాత ఆలోచిద్దాము, ముందు మన శకటాలకు వాటిల్లబోయే ముప్పేమిటో తెలుసుకోవాలి. మరోసారి తన నిర్ణయాన్ని వినిపించి మరింత వేగంగా అడుగులు వేయటం మొదలుపెట్టాడు సమీరుడు. అర్ధఘడియపాటు అతనితో సరిసమానంగానే నడిచింది యువరాణి. ఆ తర్వాత అడుగులు తడబడి ప్రక్కకు తూలటం మొదలుపెట్టింది. ఎత్తుగా ఎదిగి ఉన్న ఒక నేరేడు చెట్టు కనిపించగానే అంత చీకటిలోనూ అతి త్వరగా గుర్తుపట్టి ఆమెను దాని క్రిందికి తీసుకుపోయాడు సమీరుడు. తెల్లవారే వరకు మనం విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. నాకు నిద్ర ముంచుకు వస్తోంది
అంటూ ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా తలక్రింద చెయ్యి పెట్టుకుని కటిక నేల మీద పడుకున్నాడు. తను నడిచి నడిచి అలసిపోయినట్లు గ్రహించటం వల్లనే అతను ఆగిపోయినట్లు, తను విశ్రాంతి తీసుకోవటం కోసమే అతను నిద్రకు ఉపక్రమించినట్లు గ్రహించి తనలో తను నవ్వుకుంటూ నేల మీద మేనువాల్చింది యువరాణి. చురకత్తుల్ని పట్టుకుని సమీరుడి శకటం వెనుక భాగంలో కూర్చుని ఉన్న యువరాణి అంగరక్షకురాళ్లకు కనిపించకుండా మోకాళ్ల మీద నడుస్తూ శకటం ముందు భాగంలోకి పోయాడు నిస్సంగుడు. తూర్పు దిక్కు తెల్లబడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆకాశంలోని నక్షత్రాలు తమ వెలుగును ఉపసంహరించుకుంటున్నాయి. ఎవరు నువ్వు? ఉన్నట్లుండి వినవచ్చింది శకటం ముందు భాగంలో నుంచి చోదకుడి కంఠం. చడీ చప్పుడు లేకుండా తన చేతుల్లో ఉన్న భాండాన్ని శకటం ముందు భాగంలో పెట్టి నిశ్శబ్దంగా వెనక్కి వెళ్లిపోవాలని అనుకున్న నిస్సంగుడి ఆలోచన దారుణంగా దెబ్బతినిపోయింది. చటుక్కున లేచి నిలుచున్నాడు. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో తన రూపాన్ని మార్చేసుకున్నాడు. ఇప్పుడతను నిస్సంగుడు కాదు, చీకటి సమయమంతా కావలి విధులు నిర్వర్తించే కాపలాభటుడు కూడా కాదు, అందరినీ అదిలించి పనులు చేయించే భద్రసింహుడు. అయ్యా, చీకటి మూలంగా గుర్తుపట్టలేకపోయాను, క్షమించాలి. శకటం ముందు భాగంలో నుంచి ఎగిరి క్రిందికి దూకుతూ చేతులు జోడించాడు శకట చోదకుడు. ఎటూ కాని ఈ సంధి సమయంలో భద్రసింహుల వారు ఇటుగా రావటానికి కారణమేమిటో సన్నగా వినవచ్చాయి రెండు సుందరకంఠాలు. తలను ప్రక్కకు తిప్పిన నిస్సంగుడికి కనిపించారు చురకత్తుల్ని ముందుకు జాచి నిలబడుతున్న యువరాణి అంగరక్షకీమణులు ఇద్దరు. యువరాణి వారు కుశలమా? ఎటువంటి ఇబ్బందికి గురికాకుండా హాయిగా నిద్రిస్తున్నారా? శరవేగంతో ఆలోచించి ముఖానికి చిన్న నవ్వును పులుముకుంటూ అడిగాడు నిస్సంగుడు. యువరాణి వారి నిద్రను గురించి మీరు కలత చెందాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చారు? ఏమిటి మీ చేతుల్లో ఉన్నది? కనులు చిట్లిస్తూ సూటిగాడిగింది ఒక యువతి. ఇది సమీరుడి రక్షణలో ఉంచవలసిన భాండం, అతనికివ్వటం కోసం వచ్చాను అని చెబుతూ అదిరిపడ్డాడు నిస్సంగుడు. ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం సమయం గనుక ఉండి ఉన్నట్లయితే భాండాన్ని చోదకుడికి ఇచ్చేసి అత్యవసరమైన పని ఒకటి అప్పుడే గుర్తుకు వచ్చినట్లు అవతలికి వెళ్లిపోయి ఉండేవాడు. అప్పటి వరకు సంతృప్తికరంగా సాగిన అతని పనికి సరిగ్గా అప్పుడే ఎదురైంది అనుకోని అడ్డంకి. చెవులు చిల్లులు పడేటట్లు వినిపించటం మొదలుపెట్టింది ఒక శృంగనాదం. శకటాలన్నింటినీ ప్రయాణానికి సిద్ధం చేయమనటానికి సంకేతమది. గాఢ నిద్రలో ఉన్న శకట చోదకులు, సేవకులు, కావలి భటులు అందరూ సర్వసన్నద్ధమైపోవాలి 5-6 నిమిషాల్లో. అయ్యి బాబోయ్ భద్రసింహులవారు, కొత్తగా ఉన్నది సాంప్రదాయం, మీరు ఇవ్వవలసిన ఆజ్ఞలను వేరెవరో ఇస్తున్నారు. అటువంటి మాటల్ని తను సాక్షాత్తు భద్రసింహుడి ఎదుట మాట్లాడకూడదన్న విషయాన్ని మరిచిపోయి ఆశ్చర్యంగా అన్నాడు శకట చోదకుడు. శృంగనాదం వినిపించటం ఒక్కటే కాదు, భగభగలాడుతున్న కాగడానొకదాన్ని పట్టుకుని అందరికీ కనిపించేటట్టు ఎత్తుగా ఉన్న ఒక శకటం మీదకి ఎక్కాడు ఒక భటుడు. కుంభిని నుంచి అదనపు బలగాలు వచ్చేశాయి, యువరాణి వారిని క్షేమంగా కోటకు చేర్చటమే అత్యంత ప్రధానమైన పని అని మన సర్వ సేనాపతి దగ్గర నుంచి ఆజ్ఞలు వచ్చాయి. సిద్ధం కండి అందరూ, శకటాలను వెంటనే కదిలించండి, పెద్ద కంఠంతో అందరికీ వినిపించేటట్లు అరిచి చెప్పాడు. తన ఎదుట ఉన్నది తమ సర్వాధికారి భద్రసింహుడనే మాటను మరిచిపోయినట్లు అతని అనుమతి తీసుకోకుండా అవతలికి పరుగు మొదలుపెట్టాడు శకట చోదకుడు. ఎక్కడికి? నువ్వెక్కడికి పోతున్నావు? ఆగిపో, అతన్ని ఆపటానికి ప్రయత్నించాడు నిస్సంగుడు. శకట చోదకుడు ఇవ్వలేదు సమాధానం. చురకత్తుల్ని పట్టుకుని ఉన్న యువరాణి అంగరక్షకీమణులిచ్చారు. భద్రసింహుల వారు ఎందుకో అన్యమనస్కులై ఉన్నట్లున్నారు. శకటం కదలాలంటే వృషభాలను పూంచాలి, అవిక్కడ లేవు, తీసుకురావాలి కదా అన్నారు వాళ్ళు. వృషభాలన్నింటినీ శకటాలకు కొంచెం ఆవలగా ఉన్న చెట్ల క్రింద నిలబెట్టి ఉంచుతారన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చింది నిస్సంగుడికి. ఇది ఈ భాండం శకటంలో తడబడకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ చేతుల్లో ఉన్న కుండను శకటం ముందు భాగంలో పెట్టడానికి కదిలాడు. అదిగో అప్పుడు రెండవసారి ముఖం చాటు చేసుకున్నది అతని అదృష్టదేవత. ఎవరి రూపాన్ని ధరించి ఉన్నట్లు అందరికీ భ్రమను కలిగిస్తున్నాడో ఆ భద్రసింహుడే పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వచ్చేశాడు శకటం దగ్గరికి.
యువరాణి వారు నిద్ర నుంచి లేవటం జరిగితే ఆలస్యం చేయకుండా చెప్పండి. కుంభిని నుంచి వచ్చిన అదనపు బలగాలు మనకు పూర్తి రక్షణ కల్పిస్తాయి, వేగంగా ప్రయాణించటంలో సాయం చేస్తాయి అని చెబుతూ చెబుతూ తన ఎదుట నాలుగు తలల రక్కసి ఏదో ప్రత్యక్షమైనట్లు అదిరిపడ్డాడు. అతనికి తెలియకుండానే ఒరలోనించి ఖడ్గాన్ని బయటకు లాగింది అతని దక్షిణహస్తం. శకట చోదకుడిని, యువరాణి వారి అంగరక్షకీ మణుల్ని ఏమార్చినట్లు అతన్ని కూడా మోసం చేసే అవకాశం లేదని నిస్సంగుడికి తెలుసు. అతని రూపంలోనే ఉన్నాడు తను. క్షణంలో పదోవంతు కాలం ఆలస్యం చేసినా కంటికి కనిపించని వేగంతో వచ్చి తన తలమీద పడుతుంది ఖడ్గం. దానితో పాటుగా దూసుకు వస్తాయి అంగరక్షకీ మణుల చురకత్తులు. ఎవడివిరా నువ్వు? నా మాదిరిగా ఉన్నదేమిట్రా నీ వేషం అంటూ ఒరలో నుంచి బయటకు లాగిన ఖడ్గాన్ని గాలిలోకి ఎత్తాడు భద్రసింహుడు. తనొచ్చిన పనిని గురించి మర్చిపోయాడు నిస్సంగుడు. భాండాన్ని మరింత గట్టిగా పట్టుకుని వెనక్కి దూకాడు. వెంట్రుక వాసిలో తప్పిపోయింది ప్రమాదం. అతని మెడ దగ్గర వస్త్రాన్ని స్పృశిస్తూ అవతలికి పోయింది భద్రసింహుడి ఖడ్గం. అతని భుజాలకు చాలా దగ్గరగా పోయి అవతల పడ్డాయి అంగరక్షకీ మణులు విసిరిన చురకత్తులు. చిటికెలో తప్పిపోయిన ఆ దెబ్బల్ని తలుచుకునేసరికి దారుణంగా జలధరించింది నిస్సంగుడి శరీరం. ఆ జలధరింపు అతని మానసిక స్థైర్యాన్ని అస్థిరపరిచింది. అతను అత్యంత ఏకాగ్రతతో మననం చేసుకుంటున్న సమ్మోహన మంత్రం తడబడింది. భద్రసింహుడి రూపం మటుమాయమైపోయి అతని నిజస్వరూపం అందరికీ కనిపించింది.